చికెన్ ధర సరికొత్తగా రికార్డు సృష్టించింది. కిలో రూపాయలు 306కు చేరి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఇంతటి ధర దేశంలో ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాళ్ళు, తోడు కోళ్ల కొరత వల్ల చికెన్ ధరలు రెక్కలొచ్చాయి. గత ఏడాది కోవిడ్కు ముందు వరుస చికెన్ రేట్లు అధికంగానే ఉన్నప్పటికీ ఉండేది. కోవిడ్ ఉధృత రూపం దాల్చిన తర్వాత వచ్చిన రూమర్స్తో 4-5 నెలల పాటు చికెన్ ధరలు గణనీయంగా పడిపోయి ఒకనొక దశలో 3 కిలోల చికెన్ 100 రూపాయలకే విక్రయించారు. ఈ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా బయటపడింది. క్రమేపీ చికెన్ ధరలు పెరగడం జరిగింది. విజయవాడ జోన్లో గత డిసెంబర్ వరకు కిలో ధర 250 వరకు అమ్ముడయ్యేది. బర్డ్ ఫ్లూ ఉజ్జింపిస్తున్న ప్రచారంతో చికెన్ రేట్లు మళ్లీ జనవరి ఫిబ్రవరిలో 150కి చేరువగా దాన్ని మళ్లీ అధిగమించి చికెన్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఫిబ్రవరి 23న కిలో 200 ఉన్న ధర మార్చి 31 నాటికి 260కి చేరగా ఏప్రిల్ 2వ తేదీన 270 రూపాయలకు చేరి ఏప్రిల్ 3వ తేదీన 296కు పెరిగింది. తాజాగా ఆదివారం నాడు రికార్డు స్థాయిలో 306 రూపాయలకు చేరి ఎన్నడూ లేనటువంటి స్థాయిలో చికెన్ ధర పెరిగింది. కొన్నాళ్ళ నుంచి బాయిలర్ కోళ్లకు కొరత ఏర్పడింది. దీనికి తోడు ఎండలు, వడగాలుల వల్ల కోళ్లు చనిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంత చికెన్ ధర పెరగడానికి కారణం ఇదే అని నిపుణులు వెల్లడించడం జరిగింది.